మనలో చాలా మంది మారటం లేదు, చదువుకున్న వాళ్లే మారటం లేదు. ఇది నిజం. చైనా కంపెనీ వస్తువులు కొనకూడదని ఆన్లైన్ లో పెద్ద క్యాంపెయిన్ నడుస్తోంది. కానీ ఆన్లైన్ లో ఏ చైనా మొబైల్ ఫోన్ ఫ్లాష్ సేల్ పెట్టినా నిమిషాల్లో అమ్ముడుపోతున్నాయి. అంటే దీని అర్థం మన వాళ్ళు మాటల్లో చూపించినంత దేశభక్తి చేతల్లో చూపించటం లేదు. వేరే మొబైల్ ఫోన్లు ఏమున్నాయి అని ప్రశ్నిస్తున్నారు చాలా మంది. కానీ వెతికితే దొరుకుతాయి. జపాన్, అమెరికా, భారతీయ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. వాటిల్లో వాడే కొన్ని పరికరాలు చైనాలో ఉత్పత్తి అయి ఉండవచ్చు కాక, కానీ నేరుగా చైనా కంపెనీ మొబైల్ ఫోన్లు కొనే కంటే ఇది కొద్దిగా మేలు కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మనలో చాలా మంది దేశభక్తిని మాటల్లో మాత్రమే చూపిస్తున్నారు, కానీ చైనా చేతల్లో మనపై పరోక్షంగా పగ తీర్చుకుంటోంది, మనల్ని నట్టేట ముంచేస్తోంది. 2002 టిబెట్ నుండి మన దేశంలోకి ప్రవహిస్తున్న నదీ జలాల వివరాలను, 2013 చైనా నుండి మన దేశంలోకి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదీ పరివాహక వివరాలు తెలుపాల్సిందిగా చైనా దేశంతో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు కారణం ఆయా నదీ జలాలు మరియు వాటి యొక్క పరివాహక స్థితిని తెలియజేసే గణాంకాలు మరియు వివరాలు చైనా నుండి తెప్పించుకోవడం ద్వారా మనకు ఏమైనా వరద ముప్పు పొంచి ఉందా అనే విషయాన్ని మనం ముందే పసిగట్టి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు, వరద వల్ల కలిగే నష్ట తీవ్రతను తగ్గించుకోవచ్చు. కానీ 2016 నుండి చైనా మనకు ఆ వివరాలు తెలియచేయటం లేదు. ఏదో ఒక కుంటి సాకులు చెప్పి ఆ నదీ జలాల వివరాలు ఇవ్వకుండా తప్పించుకుంటోంది. దీంతో మనం వరదల గురించి, వాటి వల్ల కలిగే ముప్పు గురించి ముందుగా అంచనా వేసే ఒక అవకాశం చేజారింది. దాని ఫలితమే 2017 అస్సాంలో సంభవించిన వరదలు. ఈ వరదల వల్ల ఎన్నో మూగజీవాలు మరియు మనుషులు మరణించారు, వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఇదంతా చైనా దుష్టపన్నాగమే. ఆ వరదలపై ప్రకృతి ప్రకోపం కొద్ది వరకైతే, అవి అంతలా మన దేశాన్ని ముంచెత్తడానికి వెనుక ఉన్నది మాత్రం చైనా హస్తమని చెబుతున్నారు విశ్లేషకులు. మన దేశాన్ని ఏదో రకంగా ఇరికించాలని చూస్తోంది చైనా. అందుకే మనకు ఆ వివరాలను ఇవ్వటం లేదు, తెలియజేయటం లేదు. కానీ పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కు మాత్రం ఆ వివరాలను ఇప్పటికీ ఇస్తూనే ఉంది. దీంతో చైనా ద్వంద్వ నీతి బయటపడిందని, చైనా అసలు ఉద్దేశం ప్రపంచానికి తెలిసిందని అంటున్నారు విశ్లేషకులు. మనం దేశభక్తిని మాటల్లో కాదు, సామాజిక మాధ్యమాల్లో కాదు, డబ్బును పెట్టి వస్తువును కొనేటప్పుడు చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి మన భారతీయుల్లో ఆ విధంగా మార్పు రావాలి. అప్పుడు మాత్రమే మనం చైనాను నిలువరించగలం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.